నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీ బ్లాకులో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆత్మీయ సమావేశాల కార్యక్రమంలో భాగంగా కాలనీలో మంచినీటి సమస్యను మాజీ మంత్రి దేవినేని ఉమాకు వివరిస్తున్న కాలనీలోని స్థానికులు మహిళలు పర్మిషన్ మీ పోలీస్ కమిషన్ రావాలి ఏసీపీ డీసీపీ వస్తే తప్ప ఇది నిన్న 100 కంప్లైంట్ చేశానమ్మా 102 కంప్లైంట్ చేశాను 112 కి కానిస్టేబుల్ వచ్చి నన్ను అడుగుతున్నాడు నీ పేరేంది అని అడిగాడు చెప్పాను అయ్యా నా పేరు దేవేంద్ర ఉమామహేశ్వరరావు ఇక్కడే తిరుగుతాను అడ్డా మీద కూలి 27 ఎమ్మెల్యే చేశా 5 ఏళ్ళు మంత్రి చేశాను ఓ మీరా అన్నాడు ఆ కానిస్టేబుల్ అయ్యా గంజాయి అరాచక బ్యాచ్లు ఆడపిల్లలు నేర్పిస్తున్నారు స్కూల్ తలుపులు కొడుతున్నారు అమ్మ కూతురు వెళ్తుంటే కూతురు నేర్పిస్తున్నారు అసలు పోలీస్ యంత్రాంగం పై స్థాయిలో ఏం చేస్తుందని అడిగాను పాపం ఎస్ఐ అనో కానిస్టేబుల్ కాదు ఇది కమిషనర్ లెవెల్లో గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఆ గంజాయి బ్లాక్లో ఎవడు తాగుతున్నాడు ఆ తల్లిదండ్రులను కూర్చోబెట్టి మార్చుకోవాలి మనం నచ్చెప్పుకోవాలి ఒకరోజు కొడితే పోలీస్ కేసు పెడితే అయ్యేది కాదు ఇది ఓటు జాగ్రత్త తెచ్చుకోండి అమ్మా అధికారుల మీద ఒత్తిడి తేవడానికి వాళ్ళతో పనిచేయించాలి ఆ కరెంటు డిగ్రీ దొరకడా చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లు పెట్టి చెత్త వేసి దోమలు పెంచి ఆ పిల్లలకు దోమలు కొడుతున్నాయి మలేరియా జ్వరాలు వస్తున్నాయి నీళ్లు పాచి పెట్టి 10 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఆ నీళ్లు పాచిపోయి ఉన్నాయి మీ ట్రాన్స్ఫార్మర్లో పాడైపోయి తీసేసి అక్కడ ఉంచాలండి బండి పంపించి తీసేయలేరా పంపించేయండి ఇద్దరు మా మనుషులు ఇద్దరు ఆడ మనుషులు మీరు బాధ్యత తీసుకోవాలి మాట్లాడే ధైర్యం మీకు ఇవ్వడానికి వచ్చాను ఎవరైనా అవ్వచ్చు అయ్యా నా పనిది నేను కొట్లాడమంటలే దెబ్బలాడమంటలే బతిమాలి బామాలి చెప్పండి ఇప్పుడు 30 మంది మాట్లాడితే మాట్లాడినట్లేదని పారిపోతారు ఆ 32 మంది కింద తీరు ఒకళ్ళు మాట్లాడండి రెండో వాళ్ళు మాట్లాడండి మూడో వాళ్ళు మాట్లాడండి నాలుగో వాళ్ళు మాట్లాడండి ఆ 4 కోసం ఇక్కడ వచ్చాను మీలో 4 ఇప్పుడు 127 బ్లాక్ ఎండి సుల్తానా హిందీ బోల్ అచ్చా కామ్ కర్నే వాళ్ళ చే ఎవరి సమాచారం ఇచ్చారో కూడా మీ ఫోన్ కూడా అక్కడ పడదు మీరు పలానా ఏరియా పలానా అంటే అమ్మటే సంబంధ పోలీసులకి వెళ్ళిపోద్ది సమాచారం 100 112 కొట్టండి అంతే తప్ప ఎవరో పెట్రోల్ తీసేశాడనో లేదా స్కూటర్ సీటు కోసాడనో మనం భయపడతా కూర్చుంటే రోజు అందరినీ బెదిరిస్తారు దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి 40 నెలలు వీళ్ళు చేస్తారని చూస్తే ఏమీ చేయకుండా ఇంకా గాలికి వదిలేశారు బస్సులు రానియకుండా ఈ కనీసం ఈ సమస్యలు కూడా పరిష్కారం చేయకుండా అందుకని ఇవన్నీ రాసుకొని మంచినీళ్ళు పెంచమని వాళ్ళు బాగు చేయమని దెబ్బలాడి నీళ్లు పెంచిస్తున్నాను అట్లాగే మీ ఇబ్బందులు రాసుకొని చెప్తున్నాను 127 బ్లాక్లో ఈ సమస్య అమ్మ 128లో మంచినీళ్లు సరిగా రావట్లా ట్యాంకులో మంచినీళ్ళు వాడుకునే నీళ్లు పట్టల 4